సెంట్రిఫ్యూల్ కంప్రెషన్ని డ్రా చేయబోతున్నాం. ఇది డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వారి కోసం ఇది. అయితే ఇది సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఫిఫ్త్ సెమిస్టర్లో వస్తుంది. ఫిఫ్త్ సెమిస్టర్లో మనం ఎయిర్ కంప్రెసర్స్ అలానే ఎయిర్ అండ్ రిఫ్రిజరేటింగ్ సిస్టమ్స్లో వస్తుంది. ఇక్కడ చూడండి, డ్రా ద నీడ్ స్కెచ్ ఆఫ్ సెంట్రిఫ్యూల్ కంప్రెసర్ ఉంది. అయితే ఇప్పుడు మనం నీడ్ స్కెచ్ని అడిగాడు, నీడ్ స్కెచ్ స్కాన్ సెంట్రిఫ్యూల్ కంప్రెసర్ అని. గాస్ ఇది 10 మార్క్ వచ్చినది, అంటే ఎస్ఐ అడుగుతారు ఇది. అయితే ఇప్పుడు మనం డ్రా చేద్దాం. అదే ఫ్రెండ్స్, స్కేల్ ఉందిగా, స్కేల్తో నేను మార్క్ చేస్తాను పంపని. ఫ్రెండ్స్ దానికి ఆపోజిట్గా మనం క్రాస్ లైన్ తీసుకోవాలి. చూడండి, ఒక డివైడర్ తెలుసు కదా, డివైడర్ అందులో మనం పెన్సిల్ ఫిక్స్ చేసి ఇప్పుడు చిన్న సర్కిల్ని నేను తీస్తాను. అంటే ఒక 2.5 లేదా 3 సెంటీమీటర్ డయాతో ఒక సర్కిల్ని డ్రా చేస్తాను, చిన్న సర్కిల్. అలానే నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, ఒక 3 to 4 సెంటీమీటర్ సర్కిల్ ఒకటి. అలానే 4 to 5 mm సర్కిల్ ఇంకోటి డ్రా చేయాలి. ఫ్రెండ్స్ ఇంకొక సర్కిల్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇది మెయిన్, ఇక్కడ చూసారు కదా మీద పాయింట్, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ ఆర్క్ ఏదైతే ఉందో అక్కడి నుంచి, ఆ లైన్ నుండి కొంచెం డార్క్ చేసుకోవాలి ఫిగర్ నీట్గా కనిపించేటట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడితో అయితే మేము పాయింట్ తాపేసామో మళ్ళీ అక్కడి నుంచి మనం డ్రా చేస్తాం, మీదకి ఎక్స్టెండ్ చేయాలి. చూడండి ఈ విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిన్న ఇద్దాం, అది డమ్మీ పీసులా ఉంటాయి కదా, అవి మనం డ్రా చేయాలి అక్కడ. అంటే అది ఒక హాఫ్ పీస్ని సైడ్ గుండా కట్ చేసేలా ఉండడానికి, అంతే. క్రాస్ సెక్షన్ చేస్తాము ఆ ఏరియాకి మొత్తం. చూడండి ఇగోండి అవిని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రాస్ సెక్షన్ చేసే లైన్ ఒక లైన్ డ్రా చేస్తాము, అక్కడ క్రాస్ సెక్షన్ చేస్తాము. అంటే ఆ ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ని మనం కట్ చేసి ఒక సైడ్ వ్యూలా చూపించడానికి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం డార్క్ చేయాలి మనం ఆ ఫేస్ నుంచి. ఆ కటింగ్ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్కి మనం దాన్ని కలపాలి, అంటే సేమ్ ఆర్డర్లో గీయాలి. ఉంది కదా లైన్కి, ఇది కలిసిపోయేటట్టు, ఎందుకంటే అది క్రాస్ సెక్షన్ ఏదో కనుక ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంపెల్లర్ డ్రా చేద్దాం, సెంటర్లో ఉండే ఇంపెల్లర్. ఇక్కడ మనం యాష్ చేసేద్దాం ముందు గంటకి. ఈ ప్లేస్లో ఇంపెల్లర్ వస్తుంది, ఇన్లెండ్ ఇంపెల్లర్ అని వస్తుంది. ఇది ప్రొసర్కిల్ అంటారు దీన్ని. ప్రొసర్కిల్తో ఇంకో చిన్న ఇన్లెట్ని డ్రా చేయాలి సెంటర్లో, లేదు డివైడర్తో అది సాధ్యం కాదంటేనే ప్రొసర్కిల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఇంపెల్లర్ వస్తుంది, ఇంపెల్లర్ అనేది సెంటర్ సర్కిల్లో డ్రా చేయాలి. అంటే నార్మల్గా మీరు ఫ్రీ హ్యాండ్ చేసేయచ్చు, లేదు కర్వ్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు డాషింగ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు అది కట్ చేసిన లెక్క కనిపించడానికి. అంటే ఫిగర్లో మనం అది 2D 3D లేదా 1D క్లియర్గా కనిపించడానికి ఇప్పుడు మనం దాన్ని యాష్ చేస్తాం, అంటే ఆ పీస్ని కటింగ్ చేసేలా చేసినట్టు ఉండడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని ఇప్పుడు మనం చెరిపిసుకుందాం. ఓకే, ఇప్పుడు మెయిన్గా కొంచెం హైలైట్ చేయాలి పెన్సిల్తో. ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్లెట్ ఎయిర్ ఫ్లో అవన్నీ మనం డ్రా చేయాలి, అంటే యారోస్ చూపించాలి.
మార్క్ చేయలేరు. అంటే ఎక్కడి నుంచి ఏ సైడ్ తిరుగుతుందో, ఇంపెల్లర్ ఎటు నుంచి ఎటు రొటేషన్ జరుగుతుందో అది మనం క్లారిటీగా చూపించాలి. మనం పెన్సిల్ని ఫిక్స్ చేసాం, ఇప్పుడు మనం యారోస్ ఇండికేట్ చేస్తాం వన్ బై వన్గా లోపల నుంచి ఇంపెల్లర్ సెక్షన్ నుండి చేయాలి. ఉండి మళ్ళీ బయటికి వస్తాయి ఆ విధంగా చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఎక్స్టెండ్ చేయాలి, అది అవుట్లెట్గా వెళ్ళిపోతుంది కండెన్సర్ గుండా. ఇవి యారోస్ నార్మల్గా అంటే బయటికి మనం వెళ్ళిపోయేటట్టు, ఇటు ఇన్లెట్ నుంచి అవుట్లెట్ ఎయిర్ వెళ్ళిపోయేటట్టు మనం అది ఇండికేట్ చేస్తున్నాం ఆ యారోస్ని. ప్రొపెల్లర్ గుండా ఇది ఒక్కొక్క పార్టు లేబుల్ చేద్దాం ఈ విధంగా. ఇవి ఏమంటారంటే కర్వ్డ్ వెన్స్ అంట. కానీ ఇప్పుడు మనం ఈ ఉంది కదా ఇవి యారోస్, ఇవి ఇన్లెట్ నుంచి ఇప్పుడు ఇందులో ఉన్నదాన్ని డిఫ్యూజర్ అంటాము, డిఫ్యూజర్ అంటాము లోపల ఉన్నది. తర్వాత ఈ ఎక్స్టెన్షన్ అవుతాయి కదా, ఇది డిశ్చార్జ్ అవుతాయి ఈ ఏదైతే ఉందో ఎయిర్ ఫ్లో అనేది. ఇక్కడ డిశ్చార్జ్ అని మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి యారో పెట్టుకొని డిశ్చార్జ్ టు ద కండెన్సర్. ఇన్లెట్ సెక్షన్ నుంచి మనం ఎయిర్ లాగుకొని అవుట్లెట్ సెక్షన్ కూడా అది ఎయిర్ని పంపించేస్తుంది. ఇది చెప్పాలంటే ఇన్లెట్ సెక్షన్. ఇప్పుడు ఇన్లెట్ సెక్షన్ అంటే ఇంపెల్లర్. ఫ్రెండ్స్ లాస్ట్ ఇండికేటింగ్ పాయింట్ ఇది, ఇది ఏంటిది ఇంపెల్లర్. టోటల్గా ఆ ఫ్యాన్ని ఇంపెల్లర్ అంటాం కంప్రెసర్లో మాట్లాడితే. ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ఒకదానికోసం మనం రాసినా పర్వాలేదు, అలా 6 to 7 పాయింట్ లేదా 8 పాయింట్స్ రాసినట్లయితే మనకి బాగుంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. 10/10 స్కోర్ వస్తుంది ఈ క్వశ్చన్ మీద. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో.